ఫ్రెండ్స్ మనకు రెడ్మీ నుండి రెడ్మీ నోట్ ట్వెల్వ్ ప్రో లాంచ్ అయిపోయింది సో ట్వంటీ సిక్స్ థౌసండ్ సెగ్మెంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నెన్ సెగ్మెంట్లో మన ఇండియాలో సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ జీబీ వేరే లాంచ్ అయ్యింది స్మార్ట్ ఫోన్ మనం ట్వంటీ వన్ థౌసండ్ ట్రిపుల్ నెన్ కూడా తీసుకోవచ్చు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉంటే త్రీ థౌసండ్ రూపీస్ తక్కువ అవుతుంది సో దాని ద్వారా మనం ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు కాకపోతే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది అండ్ కొన్ని రోజులతో తగ్గుతుంది అనుకోండి సో ట్వంటీ సిక్స్ థౌసండ్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఈవెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో ఒక్కడ సరిపోతుంది ఎండు వారు చూడండి నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అసలు ఈ స్మార్ట్ ఫోన్లో ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఏ మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఎందుకు వస్తుంది ఎలా తీసుకోవాలి అసలు తీసుకోవాలా వద్దా అనేది సో వీడియో ఎందువర చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సో యాక్చువల్ ఆ ప్రైస్ ఎక్కువ ఈ ఫోన్లో ప్లస్ పాయింట్ వచ్చేసి మెయిన్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ వన్ ఇంచెస్ ఫుల్ హెచ్ డిప్లేస్ యామ్లాడ్ ప్యానల్తో వన్ ట్వంటీ హర్త్ త్రీ ఫర్ షర్ట్ సపోర్ట్ చేసింది ఇది రెడ్మీ నోట్ టెన్ సిరీస్ ఉంది సేమ్ ఆమ్లాడ్ ప్యానెల్స్ సేమ్ వన్ ట్వంటీ హర్ట్ త్రీ ఫ్రెష్ షర్ట్ మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నైన్ హండ్రెడ్ యూనిట్స్ మ్యాక్స్ బైట్నెస్ అయితే ఉంటుంది కార్ని గొరిల్లా గ్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ అయితే యూజ్ చేశారు వన్ పాయింట్ జీరో సెవెన్ బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అండ్ హెచ్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది డాల్బీ విజన్ కూడా ఉంది ఇవి రెండు పాయింట్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు అండ్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవి ఒక ఫ్లాగ్షిప్ ఫ్లాగ్షిప్లో ఫీచర్స్ దీనిలో యాడ్ అయితే చేశారు సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో సూపర్ స్పెషల్ కేసెస్ డిస్ప్లే వైజ్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది అండ్ మీరు రియల్మీలో రియల్మీ టెన్ ప్రో ప్లస్లో మీకు కరోడు డిస్ప్లే కూడా ఆ ప్రైస్ ఎక్బట్లో ఆఫర్ అయితే చేస్తుంది లేకపోతే అందులో ఈ ఫీచర్స్ అయితే ఉండదు సో కరోడ్ డిస్ప్లే ఇంపార్టెంటా లేకపోతే ఇలాంటి ఫ్లాట్ డిస్ప్లేతో ఫీచర్స్ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా నేను కొద్దిగా కరోడు డిస్ప్లే ఇంపార్టెంట్ అని చెప్తాను ఎందుకంటే చీపెస్ట్ కరోడు డిస్ప్లే స్మార్ట్ ఫోన్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఆ ఫోన్ ఇంకొద్ది వన్ థౌసండ్ తక్కువ దొరుకుతుంది సో చాలా బెటర్ అయితే ఉంది కానీ ఈ ఫీచర్స్ ఆ స్మార్ట్ ఫోన్లో అయితే ఉండదు సో కరోడ్ డిస్ప్లే తీసుకోవాలా లేకపోతే ఫ్లాట్ డిస్ప్లే ప్లస్ ఇలాంటి ఫీచర్స్ తీసుకోవాలనేది దారుణం ఇది అండ్ ప్రాసెస్ ముందు డిస్కస్ చేసి మీరడే డైమన్ సిడీ థౌజండ్ ఎయిటీ ప్రాసెస్ ఇంక్లూడ్ చేశారు ఇది సిక్స్ ఎన్ఎం టెక్నాలజీ అండ్ ఎల్పిడీడి ఫోర్ ఎక్స్ ఎక్స్సంగ్ యొఫస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ సపోర్ట్ చేస్తే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తారు ఇది బేసిక్గా సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జబీర్తో వస్తుంది అండ్ ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంది ఫోర్ డి వైబ్రేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మంచి వైబ్రేషన్ సిస్టమ్ అయితే మీకు గేమింగ్లో సపోర్ట్ అవుతుంది కాబట్టి సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రత్యేక మీకు సూపర్ అయితే ఉంటుంది మీరడానికి డైమండ్ సిటీ థౌసండ్ ఎయిటీ ప్రొవసర్ అనేది స్నామంగ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ కంటే కొద్దిగా తక్కువ పర్ఫార్మెన్స్ చేసే ప్రోవసర్ అండ్ ఒకవేళ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని స్మార్ట్ ఫోన్స్ లైక్ ఎంఐ నుండి ఎంఐ లెవెన్ లైట్ ఎన్ని ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది అండ్ ఐక్యూ నుండి ఐక్యూ సెట్ సిక్స్ ప్రో అనుకుంటా వివో నుండి వివో టీ వన్ ప్రో అనుకుంటా సో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెగ్మెంట్ అందులో స్నాప్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ప్రాసెస్ ఆఫర్ చేస్తున్నాయి సో అవి కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే గేమింగ్ కోసం మీరు తీసుకుందాం అనుకుంటే ఇది ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇందులో ఈ ప్రాసెస్ అయితే ఇంక్లూడ్ చేస్తారు ఒకవేళ పర్టికులర్గా గేమింగ్ కోసం అయితే మీకు స్నాప్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ప్రాసెస్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ అయితే ఉంటాయి అవి ఏ గేమ్ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేస్తాయి సో ఇది కూడా హ్యాండిల్ చేస్తుంది కానీ మరీ అది చేసినట్టు చేయదు కొద్ది తక్కువ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా కెమెరాస్ నుంచి డిస్కస్ చేస్తే మనకు ప్రైమరీ ఫిఫ్టీ మెగాపిక్సల్ యూజ్ చేస్తారు సోనీ ఎమ్మెక్స్ సెన్సర్ సెవెన్ డబల్ సిక్స్ వన్ వచ్చింది అండ్ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్ అపోజ్ చేసే సోనీ సెన్సర్ ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా అని చెప్పాలి ప్రైమరీ కెమెరా సూపర్ అయితే ఉంటుంది దీంతో వచ్చే షార్ట్స్ అండ్ డీటెయిల్ కానీ ఎక్సలెంట్ అయితే ఉంటుంది అప్పుడే సెగ్మెంట్లో ఈ ఫోన్లో ఉన్న కెమెరా మాత్రం అదిరిపోయింది అనమాట అండ్ ఎయిట్ అల్ట్రా వైడింగ్ కెమెరా టూ మెగాపిక్సెల్ మైక్రోనిస్ఫోన్ తీసుకొచ్చారు ఫోర్ కే సిక్స్టీ ఎఫ్పిస్లో ఫోర్ కే థర్టీ ఎఫ్పిక్స్లో వీడియోస్ అయితే తీసుకోవచ్చు నాకు అప్పుడే సెగ్మెంట్లో మెయిన్ ఈ ఫోన్లో కెమెరాస్ అయితే చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ప్రైమరీ ఫిఫ్టీ మెగాపిక్సల్ ఆప్టికల్ ఏమి స్టెబిలైజేషన్ ఫీచర్స్ తీసుకొచ్చారు కాకపోతే ఈ ఫోన్ నేను ప్రైస్ సెగ్మెంట్ ట్వంటీ థౌసండ్ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేశాను ఓ ఫైవ్ థౌసండ్ ఎక్కువ అయితే ఉంది సో నో ప్రాబ్లం కెమెరా మాత్రం అదిరిపోయింది ఆ సెగ్మెంట్ అండ్ బ్యాటరీ వాళ్ళు ఫావ్ ఛార్జర్ కొంచెం డిస్కస్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతోనే సిక్స్టీ సెవెన్ వాట్స్ ఫావ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక ఫార్టీ మినిట్స్లో మీ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ఛార్జర్తో ఫుల్ అయితే చేయొచ్చు అండ్ యూఎస్బీ టైప్స్ పడుతున్న వస్తుంది ఆ ప్రై సెగ్మెంట్లో బ్యాటరీ ఫాల్స్ ఛార్జింగ్ కూడా చాలా బెటర్ అయితే ఉంది ఇంకా అడిగిన స్పెసిఫికేషన్స్లో ఫైవ్ జీ కనెక్టివిటీ ఉంది ఈ స్మార్ట్ ఫోన్ మనకు నైన్ ఫైవ్ జీ బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది పాయింట్ ఫైవ్ ఫోన్ జాక్ ఉంది ఎన్ఎఫ్సి కూడా సపోర్ట్ చేయదు ఈ స్మార్ట్ ఫోన్ అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లో ఇంకా మెయిన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇవే సో ఓవరల్గా ప్రై సెగ్మెంట్లో ఈ ఫోన్ ఆఫర్ చేసిన లో నాకు నచ్చిన బెస్ట్ ప్రో పాయింట్స్ వచ్చేసి కెమెరాస్ డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ కూడా సగం సగం ఎందుకంటే అప్పుడేసేపు ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెస్ అయితే ఉన్నాయి కాబట్టి అండ్ ఫైవ్ జీ కనెక్టివిటీ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి బడ్జెట్ కొద్ది ఎక్కువైంది అనిపిస్తుంది సో ట్వంటీ థౌసండ్ సెగ్మెంట్ తీసుకొస్తే నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే వీళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెగ్మెంట్ అయితే తీసుకొచ్చారు కొద్దిగా ఓవర్ బడ్జెట్ అనిపించింది లైక్ ఫోర్ ఎక్కువ పెట్టినట్టు అయితే అనిపిస్తుంది సో ట్వంటీ సెగ్మెంట్ లాంచ్ చేస్తే చాలా బెటర్ స్మార్ట్ ఫోన్ అయ్యేది ఐపీ ఫిఫ్టీ త్రీ వాటర్ అండ్ డస్ట్ సపోర్ట్ చేసింది అది జస్ట్ ఇట్లా వాటర్ పడితే ప్రొటెక్ట్ చేస్తుంది అంతే వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు కంప్లీట్లీ సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అయితే కాదు అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు రియల్మీ టెన్ ప్రో ప్లస్ కూడా ఒక బెస్ట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా బడ్జెట్ పెడితే చాలా హిట్ అయ్యింది స్మార్ట్ ఫోన్ ఇది నా ఒపీనియన్ సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ మైన్లో పెట్టుకొని తీసుకోండి ఇవ్వడం మీకు నస్తే కష్టంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్